దేశంలో మొత్తం రికార్డులను చూసినట్లయితే దేశంలో ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 6088 కరోనా కేసులు శుక్రవారం నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 1.18 లక్షలకు చేరుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది. అత్యధికంగా మహారాష్ట్రలో దాదాపు 42,000 కరోనా కేసులు నమోదయ్యాయని వివరణ ఇచ్చింది. దేశంలోని కోవిడ్-19 కేసుల్లో 35% కేసులు మహారాష్ట్రలోనే నమోదైనట్లు తెలియజేశారు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్. ఇది తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 1 గంట వరకు దేశవ్యాప్తంగా 27,55,714 మందికి టెస్టులు చేశారు. గడిచిన 24 గంటల్లో 1,03,829 మందికి టెస్టులు చేశారు. 18,287 టెస్టులు ప్రైవేట్ ల్యాబ్లలో జరిగాయి. గడిచిన 4 రోజులుగా రోజుకు 1 లక్ష మందికి పైగా టెస్టులు నిర్వహించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే కరోనా పాజిటివ్ కేసులకు సంబంధించి దేశం ముందడుగు వేస్తోందని, ర్యాపిడ్ టెస్టులు నిర్వహించడంలో కూడా కొంత అప్రమత్తంగా ఉందనే విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది. అయితే గడిచిన 24 గంటల్లో మాత్రం హైయెస్ట్గా 6,000 పైచిలకు కేసులు నమోదవ్వడం కొంత దేశంలోని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర నేపథ్యంలో కేసుల సంఖ్య రోజురోజుకి ఉధృతంగా పెరిగిపోతుంది. ఆ నేపథ్యంలో మహారాష్ట్రపై కొంత ప్రత్యేకమైన దృష్టి సారించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. మహారాష్ట్రలో కేసుల పెరుగుదలకు సంబంధించి, అలాగే అక్కడ ప్రజల్లో స్వీయ నియంత్రణకు సంబంధించి చైతన్యాన్ని తీసుకువచ్చేందుకు ఎలాంటి ప్రణాళికలను అమలు చేయాలి అనే విషయంలో అక్కడ వైద్య ఆరోగ్య శాఖ అతలాకుతలం తలమునకలుగా అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మొత్తానికి చూసుకున్నట్లయితే తర్వాత తమిళనాడు, ఆ తర్వాత గుజరాత్ రాష్ట్రాల్లో కూడా రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇటు వలస కార్మికులు కానివ్వండి, లేదా